పొంగేవడో వీడు కాదు ఈ శనిగాడి కాదు నువ్వు ఈ కేసులో దొరికిపోయి కాదు ఈ రాష్ట్రానికి దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చింది బట్టలు లేకుండా వచ్చాడంట వచ్చి ఇక్కడ బట్టలు వేసుకున్నాడంట హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చో కేసీఆర్ బొక్కలు వేస్తాడని చెప్పి అక్కడ ఉంటే పారిపోయి వచ్చావు ఎవరికి చెప్పకుండా కట్టుబట్టలతో వచ్చాడు దేనికి వచ్చావు నువ్వు కట్టుబట్టలతో ఇక్కడ ఉద్ధరిద్దామని వచ్చావా 5 కోట్ల రూపాయలు ఓటుకు నోట్లు ఇస్తూ దొరికిపోయి దొంగలాగా లోపల బొక్కలు వేయకుండా ఉండాలని చెప్పి రాజీ మాట్లాడుకుని అక్కడ అన్ని గాలి కొదిలేసి వచ్చి ఇక్కడ నది పక్కన గట్టు మీద కూర్చున్నాడు ఈ దొంగ దీనికి వచ్చాడు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిద్దాక వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదో ABCD అంట కనిపెట్టాడు 8 నెలలు ఇంటికాడ ఉన్నాడు పాపం మనవడు ఒకటి ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు మనవడు పాట పాడకుండా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే ABCDF చంద్రం తాత టప్ అని ABCDF చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట అది ఈయన ఇని 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 వచ్చే మనవడు గుర్తురాగానే ABCD అంట నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడికి కూడా తెలుసు నీకు తెలవట్ల ఎనకాల అద్దం పెట్టు చూసుకో నీకు 2019 లోనే పగిలిపోయింది ABCDF తాతక చంద్రం తాతక అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు నీ మానవుడికి కూడా తెలుసు పాట పాడుకుంటున్నాడు నీకు ఆడు గుర్తొచ్చినప్పుడల్లా ABCD అన్నాడు సిగ్గు శరం లేదు ఏది పడితే అది మారుతాడు ఈ పొప్పుగాడు అంతే తుప్పుగాడు అంతే ఇద్దరు అంతే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేన అంటాడు ఎన్టీ రామారావు ఏం చెప్పాడు జయమాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు నువ్వు పెద్ద శనిగాడివి ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ట దరిద్రం పట్టింది ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు మహానుభావుడు దేవుడు చెప్పాడు నీ దెబ్బకి ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంకనాకి ఇచ్చేశావు ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయట క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు మున్సిపాలిటీలో 4 ఎనానమస్గా వదిలేశారు మీ వాళ్ళు ఎవరిని పెట్టావు అక్కడ వ్యాపారస్తులను పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పెట్టి రాజకీయాలు చేశావు వాళ్ళంతా ఈరోజు అధికారం పోయినాక నిన్ను వదిలేసి పారిపోయారు పారిపోతే ఏమైంది నీ బతుకు కుక్కలు చంపని విస్తరైంది పోటీ చేసేటువంటి వ్యక్తులు లేరు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు నీ మొహం చూసి నిన్ను నమ్మి నీ పార్టీలో పోటీ చేస్తే డిపార్ట్లు కూడా రావని చెప్పి వాళ్ళు పారిపోయారు వాళ్ళు పారిపోతే దానికి మేమేం చేస్తాం నువ్వు సిగ్గుపడాలి ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్ మామూలునే తిడతాడు బుద్ధి జ్ఞానం ఏనుందా పెదిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు పెదిరెడ్డి గారు అంత చూస్తాడంట 6 సార్లు గెలిచాడు పెదిరెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండగానే గెలిచాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే గెలిచాడు నువ్వు 20 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే 20 సార్లు శాసనసభ్యుడిగా పెదిరెడ్డి గారు ఉన్నాడు బొచ్చు పీకేవాయింది ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు 2 సార్లు నన్ను ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికావు గుడివాడు వచ్చి మీటింగ్ చెప్పావు నిన్ను ఎవడన్నా నమ్మాడా ఈసారి ఓడిస్తాడంట నిన్ను పొగిడితే మమ్మల్ని గెలిపిస్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు కూడా నువ్వే గెలిపిస్తావు కొంతమందిని అన్ని పనికి మాలిన మాటలు మారుతూ ఉంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి పిచ్చి పరాకాష్ఠగా చేరి ఏది పడితే అది ఏ ఎండకా గొడుగు పగటేష్టగాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాడు వైజాగ్లో వికేంద్రీకరణకి నువ్వు ఒప్పుకుంటున్నావా ఇక్కడ పరిపాలనా రాజధానికి నువ్వు ఒప్పుకున్నావని అక్కడ ప్లే కార్డులు ప్రదర్శిస్తే పిల్లిలాగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక్కడికి వచ్చి మీ పౌరుషం లేదా నేను అమరావతిని ఏమి నిర్మించావు నువ్వు అమరావతిని దోచుకున్నావు అమరావతిని వేల ఎకరాలు నువ్వు నీ బినామీలో దోచుకు తిన్నారు పంది కుక్కుల్లాగా కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి గ్యాగ్గాడలు తీసుకొస్తావు కోర్టులకు వెళ్ళి విచారణ చేయటాకిల్లేదని చెప్పి స్టేలు తీసుకొస్తావు ఏం పీకేరని అడుగుతావు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు స్టేలు వేకేట్ చేయించు
24 గంటల్లో నీ గుడ్డలు వడదీసి నిన్ను లోపలే ఇచ్చిపోతే నేను వెళ్ళిపోతా రాజకీయాల నుంచి. కోర్టులో స్టేలు తెచ్చావు కదా, వెకేషన్స్ సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావు తెలియదు. ఏది పడితే నోటికి ఏదో వస్తుంది మాడతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్లో 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకుని పార్టీ పెట్టిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్లకుంది. నీలాంటి సొల్లుగాళ్ళు, నీబోటి 420 గాళ్ళు, నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కనుక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడో ఉండడో. నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడ్చినంతకాలం ఏడి సస్తానే ఉన్నావు. ఆయనేమీ చేయలేకపోయావు, ఆయన కొడుకు చేతిలో కూడా అట్టాగే ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం కక్కుతున్నావు. ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మేము బూతుల మంత్రులు, అవినీతి చేసామంట, పేకాడించుకున్నాంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 75 ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తు చిత్తుగా ఓడించామని చెప్పారు. సొంత ప్రాంతం ఎందుకు ఓడించారంటే వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి, పేకాడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ, అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోద గృహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా, నీ మొహాన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది. నేను పేకాడి ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు మగాడి అయితే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి. గుడివాడ ప్రజలు నేను పేకాటి ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడి గుడివాడ ప్రజలు తేలుస్తారు. నీకు దమ్ము ఉంటే మగాడి అయితే గుడివాడరా, పిచ్చి వాగుడు వాగమాక. నేను పేకాటేస్తామండి వేస్ట్ ఫెల్. నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి పేకాటలో, వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో. నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించామంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటున్నావు. హెరిటేజ్ పాలు అమ్మి 10,000 కోట్లు సంపాదించావా? సిగ్గు లేదు. కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్ళి దాంట్లో పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు, ఎన్ని లీటర్ల పాలు కొన్నావు, ఎన్ని లీటర్ల పాలు అమ్మావు, పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో, ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదన్నా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఇంకొకసారి పేకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, పేకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు, నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపు కూడు బొయికిల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా? నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడితే, నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు రా గుడివాడ, నీ మామ ప్లేస్ కదా, నువ్వో నేనో తేల్చుకుందాం. పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక, నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలాడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేట్రాగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు. నా జోలికి వచ్చేవాడిని పిచ్చ కుక్కలాగా, పిచ్చ కుక్కలు వ్యాన్లో పెట్టి
నిన్ను తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా. ఎవడ ఆడేది పేకట నువ్వు ఆడుతూ వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు, జోల గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు. ఇంకొకసారి పేకట క్లబ్ నేను నడిపానని చెప్పి కానీ నువ్వు మాట్లాడావా? నీ సంగతి చూస్తా అసెంబ్లీలో. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వాగుడు. నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా రా గుడివాడ, పొడి చేయి నన్ను ఓడిచ్చు. యూస్లెస్ ఫెలో.